హలో ఎవరి వన్ ఇండికేటర్ ఏం చెప్తుంది అని కాన్సెప్ట్ దూని మనం డైలీ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకున్నాం ప్రెజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిసిఐ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకున్నాం నెక్స్ట్ మాత్రం మనం జిగ్జాగ్ ఇండికేటర్ గురించి మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇవి మాత్రం బెటర్ ఇండికేటర్స్ అండి అట్టాఫిఫ్ట్ రిస్ప్స్మెంట్ బౌలింగర్ బ్యాండ్ సిపిఐ విత్ పివోడ్స్ విచ్ మిఫ్లే ఆర్ఎస్ఐ డేవర్స్ బ్యాండ్స్ తర్వాత స్మూతింగ్ స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ టెక్నికల్ రేటింగ్స్ మూవింగ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వివేఫ్ ఆటో యాంకర్డ్ తర్వాత విలియమ్స్ ఎలిగేటర్ తర్వాత విలియమ్స్ ఫ్రాక్చరల్స్ తర్వాత జిగ్జాగ్ ఇక తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం జిగ్జాగ్ జాగ్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తర్వాత టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇండికేటర్స్ మాత్రం ఉన్నాయి వీటి ఉన్న తర్వాత మనం వీటి నుంచి అయితే విలియం ఫ్యాక్ దీన్ని అయితే రిమూవ్ చేద్దాం చేసిన తర్వాత టాప్ లెవెన్ ఇండికేటర్స్ మాత్రం ఉన్నాయి ఒక దీన్ని అయితే యాక్టివేట్ చేసినాం జిగ్ జాగ్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం దీన్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ మాత్రం జిగ్ జాగ్ని మాత్రం యాక్టివేట్ అయితే చేద్దాం ఇది జిగ్ జాగ్ ఇండికేటర్ని మాత్రం యాక్టివేట్ చేసాం చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా మనకొకటి జిగ్ దీన్ని అయితే మనకు చూపిస్తుంది ఎప్పుడైతే ఇది ఈ లైన్ క్రాస్ అయితే మాత్రం సిఈ సైడ్ ఉండాలి దీనికి బిలో ఉంటే పిఈ సైడ్ ఉండాలి పిఈ మళ్ళీ చూడండి దీని బ్లూ లైన్కి పైన ఉంటే సిఈ దీని బ్లూ లైన్ కింద ఉంటే పిఈ దీని యొక్క కాన్సెప్ట్ ఇది ఓకే ఫ్రెండ్స్ మీరు అనేది ఇండికేటర్ అనేది కొంతవరకే వర్క్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము లేదు మీ వ్యూ దీని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ చేయండి ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయండి మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం మీ కంప్లీట్గా మీరు ప్లానింగ్ అయితే చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే సిక్స్ టు వన్ ఇయర్ పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే కొంతవరకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇంకోటి ఏంటంటే మీరు ఎవరో కాల్స్ ఫ్రీ కాల్స్ ఫ్రీ టిప్స్ లేకపోతే పేడ్స్ వీటి మాత్రం నమ్ముకొని మాత్రం ట్రేడింగ్ మాత్రం చేయకండి అవి మాత్రం మిమ్మల్ని ఒక క్యాపిటల్ మీ అమౌంట్ మాత్రం లాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎవరు అంత పర్ఫెక్ట్గా అనేది ఉండదు ట్రేడింగ్లో అనేది ట్రేడింగ్ అనేది నైంటీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ అవుతారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ ఇన్ ట్రేడింగ్ అదే నైంటీ పర్సెంట్ పీపుల్ సక్సెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత డిఫరెంట్ చూడండి నైంటీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ ట్రేడింగ్ నైంటీ పర్సెంట్ పీపుల్ సక్సెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇది నా ఒపీనియన్ ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు మామూలుగా ఇది ఎవరు ఇచ్చిన వాళ్ళ క్యాపిటల్ని కరెక్ట్ చేసుకోకుండా మాత్రమే టెన్ పర్సెంట్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్లో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది మిగతా నైంటీ పర్సెంట్ పీపుల్ ట్రేడింగ్లో సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అందు గురించి మీ ట్రైనింగ్ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మాత్రం చేసుకోండి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ క్యాపిటల్ మాత్రం ఏంటి కాదు మంచి ప్రాఫిట్ ఉండడానికి కూడా ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది అలాంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి అయితే నేను ఒక వారంలో నాలుగు నుంచి టెన్ స్టాక్స్ మాత్రం నేను ఇవ్వే ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం ఈ ఇక్కడ ఉన్న ఈ ఇండికేటర్లకి వెళ్ళి ప్రజెంట్ మాత్రం మళ్ళీ చూద్దాం ఈ ఇండికేటర్లకి వెళ్ళి అటు టు అనేది బౌలింగర్ పాయింట్స్ అనేది సిపిఆర్ విత్ పీవోర్స్ ఈ చిముకి క్లూడ్ ఇవి అనేది బెటర్ ఇండికేటర్స్ తర్వాత ఈ ఇండికేటర్స్ ఇందులో నుంచి వెళ్ళి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇప్పుడు లెవెన్ ఇండికేటర్స్ నుంచి వెళ్ళి మనమైతే ఇంకా ఫిల్టర్ చేసి టాప్ ఫైవ్ ఇండికేటర్స్గా మనం చూద్దాం టాప్ ఫైవ్ని ఫిల్టర్ చేసి టాప్ త్రీ ఇండికేటర్స్ మాత్రం మనం ఫైనల్గా మన వాచ్ లిస్ట్లో ఉంచుకొని వాటితోటి మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వీటి అనేది మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి అలాగనే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్